కన్నా లక్ష్మణ గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రోసి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రోసి గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి మారుతాడనేటువంటి టాక్ వచ్చింది. వస్తే అప్పుడు ఏం చేశారు, ఢిల్లీ వెళ్లి 20 కోట్ల రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కొనుక్కోవాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా చెప్పని అడుగుతా ఉన్నా. 20 కోట్లు లంచం ఇచ్చాడే ఒక ఆయనకి, సరే వాడు టోపీ పెట్టాడు, అది వేరే విషయం. అందరికీ జగమెరిగిన సత్యం అది పత్రికల్లో రాకపోయినా, 20 కోట్ల రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రిని కొనుక్కోవాలనుకునే రాజకీయ నాయకుడివి నువ్వా, నైతికత గురించి మాట్లాడేది అని అడుగుతా ఉన్నా. 20 కోట్ల రూపాయలకి కొనుక్కుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి ఏం చేద్దాం అనుకున్నావు ఆయన కన్నా లక్ష్మణ గారు? నేను అడుగుతా ఉన్నా, దీనికి కూడా సిద్ధంగా ఉన్నావా? కాణిపాక వచ్చి విఘ్నేశ్వరుడి చింతన, నేను 20 కోట్లకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కొనుక్కోవాలని ప్రయత్నం చేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. అంతేకాదు కన్నా లక్ష్మణ గారు, మీరు మరొకటి చెప్పారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అయ్యారు. అయ్యే ఎత్తయ్యారే భారతీయ జనతా పార్టీకి మీరు? పాపం చాలా మంది భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు, భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి వారు పుట్టిన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నవారు. మీరు హఠాత్తుగా ఎలా అయ్యారో ఇందాక నేను చెప్పిన కథ మీరు చూశారు. భారతీయ జనతా పార్టీలో అధ్యక్షులయ్యి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పంపించినటువంటి డబ్బులు ఫండ్ కొట్టేశావా లేదా, లెక్క చెప్పుకోకుండా తప్పుకు తిరుగుతున్నావా లేదా, దీని మీద అధిష్టాన వర్గం కోపంగా ఉందా లేదా? ఆ కోపంగా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊరికిన దూకుడుగా వెళితే ఏదో జరుగుతుంది, నీకు చంద్రబాబు నాయుడు గారు కాపాడతాడనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి అందగా ఉండేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తావు, నేను మనవి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కన్నా లక్ష్మణ గారు, సృజనా చౌదరి గారు తెలుగుదేశం పార్టీ కోవత్తులు, ఇది దయచేసి తెలుసుకోమని మనవి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుసుకోమని మనవి చేస్తున్నా. ఇవాళ ప్రాంతీయ పార్టీ గురించి మీరు మాట్లాడుతున్నారు, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ఇంచానట, కులం అంట, మతం అంట, కుటుంబం అంట, అవినీతి అంట, పార్టీ పార్టీలు అన్ని కూడా అవినీతిమయమైపోయాయంట. జాతీయ పార్టీలు చాలా బాగున్నాయట. ఆ జాతీయ పార్టీలోంచి అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, ఒక ప్రాంతీయ పార్టీలోకి ఎలా రావాలనుకున్నారు సమాధానం చెప్పండి. రావాలనుకున్నారా లేదా? మీరు రావాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి ఆయనతో కండవా ఎంచుకోవాలని 2018 ఏప్రిల్ 25వ తారీఖున మీరు ముహూర్తం పెట్టుకున్న మాట వాస్తవమా కాదా? భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడిగా మీకు ఇవ్వడం లేదని అలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బేరసారాలు చేసి చేరాలనుకున్నారు కాదా? ఉన్నా చెప్పని అడుగుతాను. నిజమే మీ నైతికత, చేరాలనుకున్నారు, చేరారా? జేరల, ఆఫర్ వస్తే మళ్ళీ మారారు, దానిలోనే ఉన్నారు, అధ్యక్షులు అయ్యారు. అయ్యా నేను అడుగుతా ఉన్నా, 24వ తారీఖు అర్ధరాత్రి మీకు చెమటలు పెట్టాయి, గుండె నొప్పి వచ్చింది, తీవ్ర అస్వస్థ గురయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కన్నా లక్ష్మణ గారు హఠాత్తుగా లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గుంటూరులో చేరారు. చేరారా చేరలేదా? నేను అడుగుతా ఉన్నా ఎందుకు చేరారు? ఆఫర్ కోసం గుండెపోటు తప్పించుకొని ఆసుపత్రిలో చేరినటువంటి కన్నా లక్ష్మణ గారు మిదివాళ్ళ నీతులు మాకు వల్ల వేస్తారా? భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉండి చంద్రబాబు నాయుడికి 20 కోట్లకు అమ్ముడుపోయి ఇవాళ ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి మీకు ఎక్కడిదే అని అడుగుతా ఉన్నా. అర్ధరాత్రి గడ గుండె జబ్బు రమ్మంటే వస్తుంది, మళ్ళా తెల్లారిపాటికి గుండె జబ్బు పోద్ది, మళ్ళా భారతీయ జనతా పార్టీలో ఉంటారు, మళ్ళా తెలుగుదేశంతో కూడా బేరసారాలు చేస్తారు, తెలుగుదేశంలో కుదరకపోతే భారతీయ జనతా పార్టీలోనే ఉండి అధ్యక్షులు అవుతారు. అవునా కదా చెప్పని అడుగుతా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా. మీరు అన్నారు నిన్న సాయిరెడ్డి గారిని వచ్చి కాణిపాకంలో విఘ్నేశ్వరుడి ఆలయంలో మీరు ప్రతిజ్ఞ ప్రమాణం చేస్తారని. ఎస్, మేము చేస్తాం. నువ్వు 20 కోట్లకు అమ్ముడిపోయావు, చంద్రబాబు నాయుడు జేబులో మనిషివి, పచ్చ చీరవి నువ్వు అని మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. విజయసాయిరెడ్డి గారు మేము వచ్చి ప్రమాణం చేస్తాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నువ్వు ప్రమాణం చేస్తావా? ఆ రోజు నాకు నిజంగానే గుండె జబ్బు వచ్చి ఆసుపత్రిలో చేరాను అని ప్రమాణం చేస్తావా? తేల్చమని అడుగుతా. మేము సిద్ధంగా ఉన్నాం విజయసాయిరెడ్డి గారు, మేము వస్తాం, కాణిపాక వస్తాం, విఘ్నేశ్వరి ఆలయంలో మేము ప్రతిజ్ఞ చేస్తాం.
చేస్తావ్, నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. మొత్తం ఐదు ప్రమాణాలు. ఒకటి, ఏప్రిల్ 24వ తారీఖున నాకు నిజంగానే గుండె దెబ్బ వచ్చి నేను చేరాను అని ప్రమాణం చేయాలి. రెండు, కాంగ్రెస్ పార్టీలో ఉండగా ముఖ్యమంత్రి కొనుక్కోవడానికి 20 కోట్లు లంచం నేను ఇవ్వలేదు అని ప్రమాణం చేయాలి. బీజేపీ అధ్యక్షుడిగా 2019లో నాకు ఇచ్చినటువంటి ఫండుని సద్వినియోగం చేశాను అని ప్రమాణం చేయాలి. అంతేకాదు, నాలుగో ప్రమాణం ఏమిటంటే చిన్న స్థాయిలో ఉన్న నేను ఇన్ని 100ల కోట్ల అధిపతి కావడానికి కష్టపడి సంపాదించాను తప్ప రాజకీయ అవినీతి చేయలేదు అని ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. చివరిది, నేను చంద్రబాబుకి అమ్ముడు పోలేదు అని ప్రమాణం చేయాలి. ఈ ఐదు ప్రమాణాలు చేయడానికి మీరు సిద్ధపడండి, మేము వస్తాం, టైము డేటు చెప్పి సిద్ధంగా ఉండవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఈ ఐదుటికి సమాధానం చెప్పి మాత్రమే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ నిజాయితీని నిరూపించుకోవాలి తప్ప ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం సరైంది కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మర్యాదగా మాట్లాడండి. అధికార భయంతో మీరు విర్రవీగుతున్నారు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అదేమంటే అంటున్నాడు క్రిమినల్ డిఫమేటర్ వేస్తాడు. ఏమంటున్నాం క్రిమినల్ డిఫమేటర్ అయ్యి మీరు వేశారు చాలా మంది మీద. ఇవాళ గుంటూరులో పరువు నష్టం దావా వేసి కోర్టుకు దిగుతున్నారు. మీరు పరువు నష్టం దావా వేసి కూడా డబ్బులు సంపాదించాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మీరు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా.